మన శరీరంలో ఇంకా ఎన్నో మనకు తెలియని అంతుచిక్కని విషయాలు ఉన్నాయి అంటే మీకు నమ్మశక్యంగా లేదు కదూ. మనం విజ్ఞాన శాస్త్రంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని కొత్త ఆవిష్కరణలు చేసినా, మరమనుషులతో కొన్ని వేల మైళ్ళ దూరం నుండి కూడా శస్త్రచికిత్స చేయగలిగే మేధస్సు పరిజ్ఞానం మన సొంతమైనా, సృష్టి ఎల్లప్పుడూ మనల్ని ఆశ్చర్యానికి లోనయ్యేలా చేస్తూనే ఉంటుంది. మానవుడు తనకు తెలియని విషయం లేదని, మానవ శరీరంలో అణువణువు అత్యంత జాగరూకతతో పరిశోధనలు చేసి మన ఈనాటి వైద్యశాస్త్రానికి అంతులేని విజ్ఞానాన్ని అందించానని మురిసిపోతున్న వేళ, ఓ మానవా, నీవు తెలుసుకున్నది ఒక మహాసముద్రంలో నీటి బిందువుతో సరిసమానమైనది మాత్రమే అని మరొక్కసారి ఈ సృష్టి మనకు గుర్తు చేసింది. మిత్రులారా, ఈ వీడియోలో మీకు వైద్యశాస్త్ర పరిశోధనలో ఇటీవలే జరిగిన ఒక అరుదైన ఘటన గురించి మీకు వివరిస్తాను. నెదర్లాండ్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తలు క్యాన్సర్ మీద పరిశోధనలు చేస్తున్నారు. ఎవరికైనా క్యాన్సర్ ఉందేమో అని అనుమానం వచ్చినప్పుడు డాక్టర్లు పెట్ స్కాన్ చేయించమని చెప్తుంటారు. అది ఎలా పనిచేస్తుంది అంటే, మన శరీరంలోకి ఒక రేడియోధార్మిక గ్లూకోజ్ను లోపలికి ఎక్కిస్తారు, ఆంగ్ల భాషలో రేడియో యాక్టివ్ గ్లూకోజ్. ఈ రేడియోధార్మిక గ్లూకోజ్ క్యాన్సర్ కణాలను ప్రభావితం చేస్తుంది. అప్పుడు మనం స్కాన్ చేస్తే మనకు క్యాన్సర్ కణాలు మన శరీరంలో ఎక్కడ ఉన్నాయి అన్న విషయం తెలుసుకోవచ్చు. కానీ ఇతర క్యాన్సర్ కణాలకు, ప్రోస్టేట్ గ్రంథి యొక్క క్యాన్సర్ కణాలకు తేడా ఉంది. ప్రోస్టేట్ క్యాన్సర్ కొంచెం భిన్నమైనది, తరచుగా పెట్ స్కాన్లో కనిపించకుండా ఉంటుంది. దానికోసం మనం మరింత అధునాతనమైన స్కానింగ్ పద్ధతిని ఉపయోగించవలసి ఉంటుంది. దానినే పిఎస్ఎంఏ పెట్ స్కాన్ అంటారు. ఈ స్కానింగ్ పద్ధతిలో మనము రేడియోధార్మిక గ్లూకోజ్కు బదులుగా ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలకు ప్రత్యేకమైన మరొక రేడియోధార్మిక పదార్థాన్ని ఉపయోగిస్తాము. ఈ పదార్థాన్ని శరీరంలోకి ఎక్కించి ఆ తర్వాత స్కాన్ చేయడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ని మనము గుర్తించగలుగుతాము. ఇదే రేడియోధార్మిక పదార్థాన్ని ఎక్కించి మనం మన లాలాజల గ్రంథులను కూడా గుర్తించవచ్చు. ఇప్పటి వరకు మనకు తెలిసిన ముఖ్యమైన లాలాజల గ్రంథులు మూడు జతలు. వాటిని ఆంగ్ల భాషలో పెరోటిడ్ గ్లాండ్స్, సబ్మాండిబులర్ గ్లాండ్స్, సబ్లింగువల్ గ్లాండ్స్ అంటారు. అయితే ఇక్కడ చిత్రం ఏముంది అంటారా? శాస్త్రవేత్తలు వారి పరిశోధనలలో భాగంగా ఈ పిఎస్ఎంఏ పెట్ స్కాన్ని ఉపయోగించి లాలాజల గ్రంథులను అధ్యయనం చేస్తుండగా, ఇంతకు ముందెన్నడూ కనపడని, ఏ పాఠ్యపుస్తకంలోనూ ప్రస్తావింపబడని కొత్త భాగాన్ని చూసి నివ్వెరపోయారు. ఎందుకంటే మనకు తెలిసిన ఆ మూడు జతల లాలాజల గ్రంథులతో పాటు మరొక జత కూడా అక్కడ ప్రకాశిస్తూ కనిపించింది. అది మన స్కల్ యొక్క బేస్ దగ్గర టోరస్ ట్యుబేరియస్ అనే భాగానికి దగ్గరగా కనిపించింది. ఈ కొత్త లాలాజల గ్రంథులు సుమారు 3.9 సెంటీమీటర్ల పొడవు కలిగి స్కల్ యొక్క బేస్ వద్ద ఇరువైపులా ఉన్నాయి. అప్పుడు వారు అది ఆ ఒక్క వ్యక్తిలో మాత్రమే అలా ఉందేమో అనే అనుమానంతో మరొక 99 మందికి స్కాన్ చేసి చూశారు. ఆశ్చర్యం, ఆ 99 మందిలో ప్రతి ఒక్కరిలోనూ ఈ కొత్త భాగం కనిపించింది. శాస్త్రవేత్తలు ఆశ్చర్యంతో అదేంటో చూద్దామని సైన్సుకు దానం చేయబడిన మృతదేహాలను రెండిటిని తీసుకువచ్చి స్కానింగ్లో కనిపిస్తున్న చోటుని ఈ శరీరాలలో విభజించి మైక్రోస్కోప్లో పరిశీలించగా దాని గుణాలు అచ్చం లాలాజల గ్రంథులను పోలి ఉండడం గమనించారు. చరిత్రలో ఇంతకు ముందు ఏ శాస్త్రవేత్త గుర్తించని భాగం వారి కంటపడింది. దీనికి ఆ శాస్త్రవేత్తలు ట్యుబేరియల్ గ్లాండ్స్ అని నామకరణం చేయాలని ప్రతిపాదించారు. అసలు ఈ కొత్త లాలాజల గ్రంథుల యొక్క ప్రాముఖ్యత తెలుసుకునే ముందు మనం అసలు లాలాజల గ్రంథులు మనకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోవాలి. లాలాజల గ్రంథులు విడుదల చేసే లాలాజలం మనకు ఆహారం నమలటానికి, మింగటానికి,
దంతాలు ఆరోగ్యవంతంగా ఉండటానికి, అంతేకాకుండా సూక్ష్మ జీవనాశనిలా పనిచేస్తుంది. మనకు తల లేదా మెడభాగంలో క్యాన్సర్ ఉంది అని డాక్టర్ చేత నిర్ణయింపబడినప్పుడు వారు మనకు రేడియేషన్ థెరపీ చేస్తారు. వైద్య పరిశోధనల ఫలితాల ఆధారంగా మాట్లాడితే, రేడియేషన్ థెరపీ అయిన తరువాత రోగికి నోరు ఎండిపోవుట, ఆహారం మింగలేకపోవుట, మాట్లాడటానికి ఇబ్బంది పడుట, నోటి పుండ్లు, దంత సంబంధిత సమస్యలు ఎదురయ్యేవి. సాధారణంగా తల లేదా మెడభాగంలో క్యాన్సర్ కణాలకు రేడియోథెరపీ చేస్తున్నప్పుడు ఆ రేడియోధార్మిక కిరణాల ప్రభావం లాలాజల గ్రంథులకు వీలైనంత వరకు తగలకుండా జాగ్రత్త పడతారు. కానీ అంత జాగ్రత్తగా వ్యవహరించిన తరువాత కూడా రోగికి ఇదివరకు చెప్పిన విధంగా సమస్యలు ఎదురయ్యేవి. దానికి కారణం ఏమిటా అని ఆలోచించిన వైద్యులు వారి దేశంలో ఈ విధంగా తల లేదా మెడ క్యాన్సర్ బారిన పడి రేడియోథెరపీ చేయించుకున్న 723 రోగుల యొక్క నమోదులు, మెడికల్ స్కాన్స్ చూడగా ఈ రేడియోధార్మిక కిరణాలు ట్యూబేరియల్ గ్లాండ్స్పై, అదే మన కొత్త లాలాజల గ్రంథులపై చాలా ఎక్కువ మొత్తంలో ప్రభావం చూపింది అనేది స్పష్టమైంది. దీనిని బట్టి వారు అర్థం చేసుకున్నది ఏమిటంటే, ఈ ట్యూబేరియన్ లాలాజల గ్రంథుల యొక్క ఉనికి మనకు తెలియకపోవడం వల్ల మనము ఈ గ్రంథులకు రేడియోధార్మిక కిరణాల ప్రభావం తగలకుండా ఎలాంటి ప్రయత్నము చేయలేదు. రోగులకు రేడియోథెరపీ చేసిన తరువాత నోరు ఎండిపోవుట, ఆహారం మింగలేకపోవుట, మాట్లాడటానికి ఇబ్బంది పడుట, నోటి పుండ్లు, దంత సంబంధిత సమస్యలు రావడానికి ఇదే కారణం అయ్యి ఉండే అవకాశం బలంగా ఉంది అని ప్రస్తావించారు. ఇదే విషయంపై దీనిని కనుగొన్న శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, మేము మొట్టమొదటిసారిగా దీన్ని చూసినప్పుడు మేము నమ్మలేదు, తరువాత దీని గురించి బాగా అధ్యయనం చేయాలి అనుకున్నాం, ఎందుకంటే దీని గురించి ఎక్కడా చెప్పబడలేదు. ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాం, ఎందుకంటే మేము స్కాన్స్లో చూసినది మేము ఇప్పటి వరకు చదువుకున్న లాలాజల గ్రంథుల వలె లేదు. ఇప్పుడు మనం ఈ కొత్త లాలాజల గ్రంథుల గురించి తెలుసుకున్నాం కాబట్టి మనం రేడియోథెరపీ చేసేటప్పుడు రేడియోధార్మిక కిరణాల ప్రభావం ఈ గ్రంథులపై పడకుండా జాగ్రత్త తీసుకుంటే మనం రోగులకు కలిగే బాధను తగ్గించి వారి జీవితాలను మరింత మెరుగుపరచగలం అని అన్నారు. మనం ఇన్ని రంగాలలో ఊహకందని పురోగతి సాధించినా కూడా ఇలా మనకు తెలియని విషయాలు రోజు రోజుకు పుట్టుకొస్తూనే ఉంటాయి. అవి మీ ముందుకు తీసుకొచ్చి మీకు విజ్ఞానాన్ని పంచడానికి మా సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాం. ఇలాంటి మరెన్నో ఆసక్తి కలిగించే విషయాలను తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.